బాపట్ల టీడీపీ పార్లమెంట్ పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఎన్టీఆర్ సతజయంతి ఉత్సవాలు మరియు బాపట్ల పార్లమెంట్ మినీ మహానాడు పురస్కరించుకుని బాపట్ల జిల్లా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై మాజీ మంత్రి పాలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ సతజయంతి ఉత్సవాలను ఉమ్మడి బాపట్ల జిల్లాలో జరుపుకోవడం చాలా సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా దేశ రాజకీయాల్లో చరిత్ర, దేశంలో తెలుగువారి సత్తా చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు నుండే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని, రాయలసీమలో కరువు వచ్చినప్పుడు ప్రజలకు సేవలు అందించారని, ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఇటీవల హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం బాధాకరమని, వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారన్నారు. అనంతరం బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు. సేవ కార్యక్రమాలే వివిధ రూపాల్లో ఆయన ఆ రోజు తీసుకొచ్చినటువంటి 2 రూపాయలు కిలో బియ్యం గాని, చీర దోవతి గాని, జనత వస్త్రాలు గాని, పక్కా గృహాలు గాని, భారతదేశంలో అనేక రాష్ట్రాల తర్వాత ఆయన్ని ఆదర్శంగా తీసుకునే ఈ సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుని అంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇవాళ అంతేకాదు, కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఆ రోజున పార్టీని పెట్టి అధికారంలో తీసుకొచ్చి భారతదేశం యావత్తు కూడా యాంటీ కాంగ్రెస్ వ్యతిరేకత ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పి చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తా ఉన్నా. లెఫ్టిస్టులు, రైటిస్టులు, ఒక పక్క బీజేపీని, ఒక పక్క కమ్యూనిస్టులు కూడా ఒకే వేదిక మీదకి మొట్టమొదటి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. అంత గొప్ప వ్యక్తి స్థాపించినటువంటి పార్టీలో కార్యకర్తలుగా ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.